చేసి గుల్బర్గా పోలీస్ తోని మన ఇక్కడ ఉన్న సెవెరల్ పోలీస్ అంతా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ ఒక ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. సో దాదాపు 15 అఫెన్సెస్ డిటెక్ట్ కావడం జరిగింది. సో ఎంత టీమ్ డీసీపీ క్రైమ్స్ ఓయనికు మొత్తం టీం మెంబర్స్ అందరూ నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. రాబరీ చేసేవాడు ఈయనేమో ఇంకో డిసైడ్ కొన్ని హౌస్ బ్రేకింగ్ చేసేవాడు. సో వీళ్ళిద్దరు అక్కడ ఫ్రెండ్స్ కావడం జరిగింది. వాళ్ళిద్దరికి దోస్తీ జరిగింది. దోస్తీ అయిన తర్వాత ఫస్ట్ సాబేరు బయటకు రావడం జరిగింది. సెంట్రల్ ప్రిజన్ గుల్బర్గా నుంచి 17/1/2020 జనవరి 17 బయట రావడం జరిగింది. అక్కడ బయట వచ్చిన తర్వాత ఈయననే మొత్తం ఆయనకు చాంద్ పాషాకు బెయిల్ ఇప్పించడము, సెక్యూరిటీ ఇప్పించడం అంతా ఆనచ్చడం జరిగింది. ఈయనే 6/6 రిలీజ్ కావడం జరిగింది. దాదాపు 2 నెలల తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత ఈ చాంద్ పాషాని తీసుకొచ్చి మళ్ళీ ఈయన తాండూర్ టౌన్ తీసుకొచ్చినారు. గుల్బర్గా నుంచి ఈయనకు షిఫ్ట్ చేసి ఆయనకు షెల్టర్ ఇవ్వడం జరిగింది. షెల్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి దొంగతనం కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా ఈయననే కొనేసి ఇచ్చినారు. మళ్ళీ అక్కడ వాళ్ళకు ఉపాధి దొరకక మళ్ళీ వాళ్ళు కొంచెము లావిష్ లైఫ్ జలసాకి అలవాటు పడడంతో ఆయన మళ్ళీ వాళ్ళ ఊరుగా మన గుల్బర్గాకు వరుసగా వెళ్ళేవాడు. ఆయన పర్సనల్ వర్క్ కోసము ఎట్లానే వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని చోట్ల రాబరీ చేయడం జరిగింది. అక్కడ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ దగ్గర కూడా రాబరీ చేయడం జరిగింది. ముఖ్యంగా 4 రాబరీస్ చేసినారు. గుల్బర్గా రూరల్ పోలీస్ స్టేషన్లో 2 ఆఫెన్సెస్, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 ఆఫెన్సెస్. 2015 మళ్ళీ 2019లో 4 రాబరీస్ చేశారు. అదే సేమ్ పిఎస్ లిమిట్స్లోనే గుల్బర్గా రూరల్ పోలీస్ స్టేషన్ మరియు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్స్లో మొత్తం 4 ఆఫెన్సెస్ చేసినారు. ఈయనే లాస్ట్ టైం ఆఫెన్స్ చేసినప్పుడు ఇక్కడ ఈయనకు సెంట్రల్ ప్రిజన్ గుల్బర్గాలో పెట్టడం జరిగింది. అక్కడ ఈయన పటాన్చేంతా బయటపడింది. వీళ్ళిద్దరు కూడా ఈ మోడస్ ఆపరేండి ఏమంటే 2-వీలర్ పైన నంబర్ లేకుండా తిరిగేవాళ్ళు. విలేజెస్లో ఎక్కువ తిరిగేవాళ్ళు. పోయినప్పుడు బయలుదేరినప్పుడు మార్నింగ్ బయలుదేరుతారు. ఇది ఇంకోటి ప్రత్యేకత ఏమంటే ఈ మార్నింగ్ 11 o'clock to 3 o'clock మధ్యలోనే దొంగతనం చేస్తారు. 3 o'clock తర్వాత మళ్ళీ దొంగతనం చేయరు. సో ఉదయం 11 నుంచి 4 గంటల లోపలనే వాళ్ళు దొంగతనం చేస్తారు. మళ్ళీ ఇంటికి నుంచి బయలుదేరుతారు. మార్నింగ్ బయలుదేరి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఎక్కడక్కడ ఈ అంటే మొత్తం ఇది స్కెచ్ చేసేదేమో సాబేరు, దొంగతనం చేసేదేమో చాంద్ పాషా. ఎందుకంటే ఈ చాంద్ పాషాకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళిద్దరు కూడా విలేజెస్లో గ్రామాల్లో మూవ్ అవుతారు. ప్లస్ కొంచెం నీట్గానే డ్రెస్ చేసుకుంటారు. ఎక్కడ బయట ఎవరు కనిపిస్తేనే మంచి ఉంటారు. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకేమో అలవాటు లేదంటే కనిపిస్తారు. బట్ చేసేదేమో ఇది బ్యాక్గ్రౌండ్లో ఇది చేస్తుంటారు. ప్లస్ ముఖ్యంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఇంటి తాళా వేసిన ఇల్లుని ఐడెంటిఫై చేసి అక్కడ ఈయన సాబేరు ఏం చేస్తారు 2-వీలర్ వెళ్ళినప్పుడు అక్కడ డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి ఆయన ముందుకెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఈయన ఏం చేస్తారు అంటే చాంద్ పాషా ఆ ఇంటిని పగలగొట్టి అక్కడ ఆఫెన్స్ చేస్తారు. అక్కడ సక్సెస్ కాలేదంటే మళ్ళీ అదే ఏరియాలో ఉన్న 2-3 దొంగతనం ఇల్లు దొంగతనం చేసి మళ్ళీ వాపస్ వెళ్ళిపోవడం. సో ఇట్లా వాళ్ళు ఇద్దరు దొంగతనం అయిన తర్వాత మోటార్ సైకిల్ పైన ఎస్కేప్ అవుతారు. ఈయన సాబేరే మొత్తం ఈ ప్రాపర్టీ దొరికిందంతా డిస్పోజ్ చేసేది సాబేరే మొత్తం మన తాండూరు టౌన్లో చేసేది. తర్వాత వచ్చిన అమౌంట్ని ఇద్దరు కలిసిగా మా ప్రాపర్టీ ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అక్కడి నుంచి రావడం ఇక్కడ నేటివ్ ఏమో గుల్బర్గా అక్కడ వచ్చి ఉండేదేమో తాండూరు చేసేదేమో అక్కడ కూడా కొన్ని ఆఫెన్స్ చేసాము ఇక్కడ కూడా కొన్ని ఆఫెన్స్ చేయడంతో మళ్ళీ మనం ఎక్కడెక్కడ ఆఫెన్స్ అవుతున్నాం చాలా చోట్ల ఈ లాక్డౌన్ టైం కూడా మనకు ఆఫెన్స్ అయినాం. సో అవన్నీ కూడా మనం మన డీసీపీ రోహిణి నేతృత్వంలో టీమ్స్ అంతా ఫామ్ చేసి ఎక్కడెక్కడ అయినా అని చెప్పి చాలా క్షుణ్ణంగా చేసి ఎందుకంటే మనకు ఈ గుల్బర్గా చాలా దగ్గర దగ్గర ఉండడంతో ఎప్పటికీ అక్కడి నుంచి ఇక్కడ ఆఫ్లైన్ అఫెంట్స్ వచ్చి ఉంటారు. ఇంకా మనం అంతా పాత రికార్డ్స్ పాత కేసు అంతా మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. సో మన డీసీపీ క్రైమ్స్ శ్రీమతి రోహిణి నేతృత్వంలో ఇదంతా డైరెక్ట్ చేయడం జరిగింది. మనకు తోడుగా మన అడిషనల్ డీసీపీ రామచంద్రన్ మన కంకాయ ఇన్స్పెక్టర్ బాగా చేయడం జరిగింది. చాలా అంటే ఇదే పని కానీ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఎక్కడెక్కడ ఆఫెన్స్ అయినా ఏమేమి ప్రూఫ్స్ ఉన్నావు టెక్నికల్గా సీసీటీవీగా మొత్తం అక్కడ ఎట్లా జరిగిందని చెప్పి చాలా క్షుణ్ణంగా పరిశీలించి కంకయ్య మళ్ళీ ఉపేందర్ మన సత్యనారాయణ చాలా టెక్నికల్గా బాగా అనాలిసిస్ చేసి బాగా టీం అంతా మన క్రైమ్ టీం కూడా బాగా హెల్ప్ చేయడం జరిగింది. తోడుగా మన ఏఎస్ఐ రవీందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సత్తయ్య, ప్రవీణ్ కుమార్, ప్లస్ అదేవిధంగా మన కానిస్టేబుల్ చంద్రయ్య, మహేందర్, మన వినయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా బాగా చేయడం జరిగింది. మన హోంగార్డ్ రమేష్ కూడా రమేష్ బాగా చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఈ టెక్నికల్ టీం కూడా బాగా హెల్ప్ చేయడం జరిగింది. మన సత్యనారాయణ నేతృత్వంలో ఉన్న మన టీం కూడా టెక్నికల్ టీం కూడా ఎంబీఎస్ రెడ్డి, మన ఇర్ఫాన్, కోటేశ్వరరావు బాగా చేశారు. ఎందుకంటే ఇది
చాలా రోజులు కూడా అక్కడ అవగాహన చేస్తున్నారు. ముఖ్యంగా ఆ గ్రామ అక్కడ ఉన్న మహబూబ్ నగర్ వికారాబాద్ మన ఓల్డ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోనే బాగా అవగాహన చేసేవాళ్ళు.